తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలు సమానమరికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తాననే హామీలను కూడా నెరవేర్చకుండా 4 సంవత్సరాలు అవుతున్నా కూడా మేనమషాలు లెక్కిస్తా ఉన్నాడు. నేను చెప్తున్నా ఔట్సోర్సింగ్ వర్గాల ప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే టీడీపీ ప్రభుత్వాన్ని నిందించాడో ఈ రోజు నేను మేము ఉద్యోగస్తులుగా కార్మికులుగా ప్రొఫెషనల్ గా మేము చెబుతున్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఔట్సోర్సింగ్ ఏదైతే వాళ్ళ తమ డిమాండ్లు దాదాపు 11 డిమాండ్లు నెరవేరాలి, ఆ డిమాండ్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి అమరావతి జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ పరిస్థితి ఓట్లు రాయకోన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలు సమానమరికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తాననే హామీలను కూడా నెరవేర్చకుండా 4 సంవత్సరాలు అవుతున్నా కూడా మేనమషాలు లెక్కిస్తా ఉన్నాడు. నేను చెప్తున్నా ఔట్సోర్సింగ్ వర్గాల ప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే టీడీపీ ప్రభుత్వాన్ని నిందించాడో ఈ రోజు నేను మేము ఉద్యోగస్తులుగా కార్మికులుగా ప్రొఫెషనల్ గా మేము చెబుతున్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదైతే వాళ్ళ తమ డిమాండ్లు దాదాపు 11 డిమాండ్లు నెరవేరాలి, ఆ డిమాండ్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి అమరావతి జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ పరిస్థితి ఓట్లు రైట్.